ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. పలానా వాళ్ళని పిలవాలి, పలానా వాళ్ళని పిలవక్కర్లేదని ఎక్కడ రూల్ లేదు కదా. గవర్నమెంట్ పిలిచారు అనుకుంటారు, నేను కూడా వెళ్ళాలి, నన్ను కూడా పిలవలేదు. అంటే నేను గొప్ప అండి, బాలకృష్ణ గారి కంటే గొప్ప అండి అని కాదు నా ఉద్దేశం. బట్ అవసరం ఉన్న వాళ్ళని పిలిచి ఉంటారు. బాలకృష్ణ గారితో అవసరం ఉన్నప్పుడు బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తారు కదా. దాంట్లో ప్రస్తుతానికి షూటింగ్లు ఓపెన్ చేయడాన్ని గురించి మాట్లాడటానికి వెళ్ళారు అంతే. అది కూడా చిరంజీవి గారిని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు అడిగితే వెళ్ళినట్టున్నారు. దాన్ని మనం ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అడిగితే గబుక్కు నేను అన్నాను పిల్లలేదు కదా అంటాం, అట్లాగే అని ఉంటారు ఆయన కూడా. దానికి పిల్లలేదా దీనికి పిల్లలేదో ఇప్పుడు ఏదో ఉంటుంది. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడతాను, ఓ ఒక ఛానల్నే పిలుస్తాను, మిగిలిన వాళ్ళు ఎందుకు పిల్లలేదంటే ఎందుకు పిల్లలేదు, అవసరం లేదు పిలుస్తాం అనుకుంటాం. ఒకసారి బయట ఇప్పుడు ఇండస్ట్రీని గురించి అసలు యాక్చువల్గా అంతమంది కూడా వెళ్ళక్కర్లేదు. ఎవరో ఒకళ్ళు వెళ్ళి నిజంగా సార్ మేము షూటింగ్లు ఓపెన్ చేసుకుంటాం అని చెప్తే అయిపోయింది. వివాదం అనవసరంగా నడుస్తుంది, వివాదం లేదు దాంట్లో. వాళ్ళు చెప్తా అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మరి నేను చెప్పింది కూడా తీసుకో. నేను చెప్తున్నాను కదా వివాదం లేదని. దేర్ ఇస్ నో, ఇప్పుడు పలానా వాళ్ళని పిలవాలి పలానా వాళ్ళని పిలవక్కర్లేదు అనేది ఏం లేదు. బాలకృష్ణ గారిని కూడా పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు 100% మాట్లాడతాం. ఇప్పుడు ఆర్టిస్టులను అందరిని పిలిచి మాట్లాడు అంతకుముందు ఎప్పుడు ఒకసారి అట్లా పిలిచినప్పుడు 100% బాలకృష్ణ గారిని కూడా పిలుస్తాం. బాలకృష్ణ గారు లేకుండా ఇండస్ట్రీ ఉందని ఎట్లా అనుకుంటాం మేము. సో ఏ అవసరం వచ్చినప్పుడు ఎవరిని పిలవాలో వాళ్ళని పిలుస్తూ ఉంటారు అంతే తప్ప దీనికి పలానా వాళ్ళని పిలలేదు దీనికి పలానా వాళ్ళని పిలలేదు ఎవరు పెళ్ళి కాదు బొట్టెట్టు పిలవడానికి. ఎవరికి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటారు లేకపోతే గవర్నమెంట్ ఎవరన్నా పిలుస్తూ ఉంటే వాళ్ళు పిలుస్తూ ఉంటారు. వాళ్ళు పిలిచిన వాళ్ళని వెళ్తాం కానీ పిలవని వాళ్ళని వెళ్ళడానికి వెళ్తాం. ఇప్పుడు నేను నా వరకు నేనే నాయకుడు. ఇప్పుడు మీరంతా ఎందుకు దారిని పోతున్నాను ఆపి మాట్లాడమన్నారు, నాకు ఎంతో కొంత ఉందని. మరి నన్ను పిలవలేదని నేను కూడా బాధపడాలి ఇప్పుడు. అట్లా కాదు, అట్లా కాదు ఇది. అట్లా కాదు, అవసరం ఎవరుందో వాళ్ళతో మాట్లాడతారు. అవసరం ఇప్పుడు ఆ పర్టికులర్ షూటింగ్ ఓపెన్ చేయడానికి ఏముందో పర్టికులర్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఎవరు రన్నింగ్ ప్రొడ్యూసర్లు రన్నింగ్ ఆర్టిస్టులు ఉన్నవాళ్ళు. అంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు రన్నింగ్ ఆర్టిస్ట్ కాదని నేను అంటలా. సో వాళ్ళు చెప్పుకుంటే పోతుందని చెప్పి కొంతమంది ప్రొడ్యూసర్లు కొంతమంది వెళ్ళారు. ఎమ్మటి చిరంజీవి గారు కూడా ఉన్నారు అంతే. ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.